ఫ్రెండ్స్, వెబ్సైట్ అనేది ఫ్రీ లాంచింగ్లోనే ఉంది. ఇంకా అఫీషియల్గా వెబ్సైట్లు అనేది లాంచ్ అయ్యలేదు. లాంచ్ అయిన వెంటనే నేను కమెంట్లో పిన్ చేసి పెడతాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు అక్కడి నుంచి కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను, స్క్రీన్ పైన కూడా అవపడుతుంది. ఓకేనా? వీడియో కంటిన్యూగా చూస్తేనే మీకు ఈ ప్లాన్ గురించి అర్థమవుతుంది. ఈ ఉజ్వల మార్కెట్ అంటే ఏంటి సార్ అనేసి నేను పీడిఎఫ్ పెట్టగానే చాలామంది అడగడం జరిగింది. ఈ ఉజ్వల మార్కెటింగ్ అంటే ఏంటి, ఇందులో ఎలా మనం జాయిన్ అవ్వాలి, ఎలా మనం సంపాదించనేసి మీకు ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు కూడా ఏం అర్థం కాలేదు. అందుకే తెలుగులో కూడా పెట్టాను, అప్పుడు కూడా చాలామందికి అర్థం కాలేదు. ఓహో, ఈ విధంగా చేస్తే చాలామందికి అర్థమవుతుంది అనేసి ఒక చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో పూర్తిగా వాయిస్తో పాటు కూడి ఉంది, తప్పనిసరిగా వీడియో పూర్తిగా వినండి. విన్న తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. నేను ఇప్పటికైతే 25 మంది పేర్ల దాకా నేను జాయిన్ చేశాను. నేను చేశాను కదా, మీరు కూడా చెయ్యండి అనేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. మీకు ఈ కంపెనీ గురించి తెలిసింటే, ఆల్రెడీ ఇలాంటి కంపెనీలో మీరు జాయిన్ అయ్యి ఎక్కువ సంపాదించుంటే కూడా తప్పకుండా జాయిన్ అయ్యి సంపాదించండి. మార్కెట్లో ఏదో ఒకటి సంపాదించాలనుకున్న వాళ్ళకి, ఓకేనా? ఇది మన ఆంధ్ర కంపెనీ, భయపడాల్సిన అవసరం లేదు. విత్తనాలు కూడా మనకి డైలీ 100 రూపాయల నుంచి విత్తనం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక నాలుగు పేర్లు, అంటే 4 జతలు మీరు జాయిన్ చేశారంటే ఒక్కొక్క జతకి మనకి 500 వస్తుంది. 500 కూడా మనం వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ 4 జతలు చేస్తే 1000 రూపాయలు వస్తుంది, అది కూడా మనం వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ 25 మంది నేను జాయిన్ చేశాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానమే ఈ వీడియో. వీడియో అనేది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, చూడండి వీడియో. ఇప్పుడు 3000 కడతాం కదా, 3000 ప్లస్ జిఎస్టీనా? 3000 జిఎస్టీ కట్టవసరం లేదు. 3000 మాత్రమే. 3000 కడితే ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? మనం మల్టీ రీఛార్జ్ ఐడి ఇస్తాం ఒకటి, దాంతో పాటు ఒక చీర ఇస్తాం. చీర నెక్స్ట్. ఒకవేళ కావాలనుకుంటే పాన్ కార్డ్ సర్వీస్ ఇస్తాం, లేకపోతే లేదు. కావాలనుకుంటే పాన్ కార్డ్ సర్వీస్ ఇస్తారు, లేకపోతే లేదు. లేదు, అది కూడా మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు. అది మీరు కంపల్సరీ ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ లేదు, ఇది లేదు. మన మేజర్ ఏంటంటే మల్టీ రీఛార్జ్ ఐడి, సారీ, ఈ కావాలనుకుంటే పాన్ కార్డ్ సర్వీస్ మన నిఖిల్ దగ్గర ఉంది కాబట్టి మనం ప్రొవైడ్ చేద్దాం. నిఖిల్ దగ్గర ఇంకెవరి దగ్గర ఇస్తాం అంతే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కట్టి ఇస్తాం అంతే. ఓకే, నెక్స్ట్. ఆ 3000 కట్టడం వల్ల ఒక చీర వస్తుంది, మల్టీ రీఛార్జ్ ఐడి వస్తుంది. నెక్స్ట్, దీని వల్ల ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి సంపాదించడానికి? 5 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. 5 రకాలు ఉంటుంది. మొదటి రకం బైనరీ ఇన్కమ్. చెప్పండి. బైనరీలో ఏంటంటే ఒక పెయింట్ అంటే జతకి 500 వస్తుంది. అంటే సపోజ్ నేను ఉన్నాను ఇప్పుడు, నేను 3000 కట్టి జాయిన్ అయ్యాను మీ దగ్గర ఉజ్వల మార్కెట్లో, నేను ఒక ఇద్దరిని పిలుచుకొస్తే నాకు ఎంత వస్తుంది? 500 వస్తుంది. ఓకే, ఇంకొక ఇద్దరిని పిలుచుకొస్తే ఇంకొక 500 వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది. నేను ఇప్పుడు జతకి 500 లెఫ్ట్ సైడ్ అంటే మీ ఇద్దరు పక్క ఎంతమంది ఉన్నారు, ఆ ఇద్దరు పక్క ఎంతమంది ఉన్నారు, ఈ ఇద్దరు పక్క ఎంతమంది ఉన్నారు కౌంటింగ్. జతకి 500. జతకి 500. ఓకే, ఇప్పుడు కంపెనీ దీంట్లో ఏం కట్ చేయదా? కంపెనీ ప్రతి 2 జత కట్ చేస్తుంది. అంటే 2 జతలు నాకు ఇస్తుంది, 3వ జత కట్ చేస్తుంది? కాదు, ఒక జత మీకు ఇస్తుంది, ఫస్ట్ జత మీకు ఇస్తుంది, 2వ జత కంపెనీ తీసుకుంటుంది. ప్రతి జతలకి అదే విధంగా ఉంటుందా? అంతే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఉంటుంది. ఒకటి మీకు, ఒకటి కంపెనీకి, ఒకటి మీకు, ఒకటి కంపెనీకి. అలా అది మీరు కట్ చేసేది మళ్ళీ మాకే ఇస్తారా, లేకపోతే ఏ విధంగా ఇస్తారు? మాకు అది కట్ చేసింది, కట్ చేసిన దానికి క్లబ్ లోకి పంపిస్తారన్నమాట. క్లబ్ ఇన్కమ్ కింద ఇస్తారు, అది 2వ ఇన్కమ్, క్లబ్ ఇన్కమ్. సో మళ్ళీ మాకే ఇస్తారు, మళ్ళీ మీకే ఇస్తాం. ఆ అమౌంట్ ఏం చేస్తాం అంటే కట్ చేసుకున్నందుకు కంపెనీ ఏదైతే తీసుకుంటుందో ఆ అమౌంట్ ని క్లబ్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ప్రతి కంపెనీకి వచ్చే ఐడీలో 200 రూపాయలు పక్కన పెట్టి వీళ్ళకి షేరింగ్ చేస్తుంది. ఓకే ఓకే, అలా అనమాట. ఒక్కొక్క క్లబ్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇందులో క్లబ్ల్లో కూడా సిల్వర్ క్లబ్ ఉంది, గోల్డ్ క్లబ్ ఉంది, అలాగే ప్లాటినం క్లబ్ ఉంది, డైమండ్ ఉంది, డబుల్ డైమండ్ ఉంది, చైర్మన్ క్లబ్ ఉంది. ఓకే, ఇది ఫస్ట్ రకము బైనరీ ఇన్కమ్ చెప్పారు, రెండో ఇన్కమ్? రెండో ఇన్కమ్ వచ్చేసరికి డైరెక్టర్ ఫుల్ ఇన్కమ్. డైరెక్టర్ ఫుల్ ఇన్కమ్, అది ఒక శాంపుల్ చెప్తారా? డైరెక్ట్ రిఫరల్ అంటే మనం డైరెక్ట్ గా ఎవరినైతే తీసుకొస్తాం పర్సన్ నుంచి 100 రూపాయలు వస్తుంది. ఓ, అందులో కూడా ఈ 500 కాకుండా అందులో కూడా 100 రూపాయలు వస్తుంది, ఇంకొక 100 రూపాయలు వస్తుంది. ఓకే, మంచిది.
ప్రతి మనం డైరెక్ట్ గా ఓన్ గా మనం రిఫర్ చేసే వాళ్ళ దగ్గర ప్రతి రిఫరల్ కి వస్తుంది మనం ఏ సైడ్లకి అంతే. మన డౌన్లోడ్ ఎవరన్నా డైరెక్ట్ గా రిఫరల్ చేసి వాళ్ళకి వస్తుంది అంతే. ఇది రెండో ఇన్కమ్. ఇందులో రెండో ఇన్కమ్ లో ఇది మాత్రమే ఉంది. మూడో ఇన్కమ్ సార్? మూడో ఇన్కమ్ ఏంటంటే డైరెక్ట్ రిఫరల్ మీద 10%. మనం 100 రూపాయలు ఎవరి దగ్గర అయితే డైరెక్ట్ వచ్చినప్పుడు వస్తాందో అలాగా ఎంత మందిని అయితే మనం డైరెక్ట్ తీసుకొస్తాను వాళ్ళకి వచ్చే ఆదాయంలో 10% మనకు వస్తుంది. వాళ్ళకి వచ్చే ఆదాయంలో 10% మాకు కూడా ఇస్తారు. ఉదాహరణకి అలాగ 100,000 వచ్చింది అనుకోండి, మీకు 10,000 వస్తుంది. వాళ్ళకి 10,000 వచ్చింది, మీకు 1,000 వస్తుంది. ఓకే ఓకే. ఇది మూడో రకం ఇన్కమ్. మూడో రకం ఇన్కమ్. నాలుగోది సార్? క్లబ్స్. ఇందాక చెప్పాం కదా క్లబ్ ఇన్కమ్ అని. అది ఏమేమి చెప్పారు? సిల్వర్ క్లబ్ ఫస్ట్. సిల్వర్ క్లబ్ ప్లస్ టూ. సిల్వర్ క్లబ్ వెళ్ళాలంటే మనం 25 పేర్లు కట్టవాలా. ఎవరికి? మీకా మాకా? మీకు ఇప్పుడు ఎవరికైతే పేరు కటింగ్ తీసుకుంటే డబ్బులు కట్ అయిపోతాను కదా. డబ్బులు మనకి ఒక పేరు ఒక్కొక్క పేరు కట్ అవుతుంది కదా. అవును కట్ అవుతుంది. అలాగే 25 పేర్లు కట్ అయినప్పుడు సిల్వర్ క్లబ్ అంటారు. ఓకే. ప్రతి రెండో రిఫరల్ కి కంపెనీ కట్ చేస్తుంది అని చెప్తున్నారే, అది 25 పేర్లు అయిన తర్వాత సిల్వర్ క్లబ్ అవుతుంది. అవును. అట్లా అయితే మేము మా జతలో 20 ఓన్ గా ఉండాలి, కట్ చేసింది మీ కంపెనీ జతలో 25 ఉండాలి తప్పనిసరిగా. ఓకే అర్థమవుతుంది. ఓకే దీనే సిల్వర్ క్లబ్ అంటారు. దీని వల్ల లాభం ఏంటి సార్? దీని వల్ల ఏంటంటే సిల్వర్ కాయిన్ ఒకటి వస్తుంది. సిల్వర్ కాయిన్ వెల్కమ్ గిఫ్ట్. దాంతో పాటు ఏంటంటే కంపెనీకి వచ్చే ఐడియల్లో 200 రూపాయలు పక్కన పెడతాను. అంటే ఉదాహరణకు ఒక రోజుకి 1,000 ఐడియల్ వచ్చాయి అనుకోండి, 1,000 × 200. ఓహో సపరేట్ గా ఎత్తి పెడతారు. సపరేట్ గా ఇప్పుడు ఈ రోజు ఎన్ని ఐడియలు వచ్చాయి, ఐడికి 200 రూపాయలు సైన్ పెట్టేస్తాం. మంచిగా ఉంది. ఆ అమౌంట్ ని ఎంత మంది ఆ క్లబ్ లో ఉన్నారో ఆ క్లబ్ లో ఉన్న వాళ్ళకి పంచుకుంటాం. ఓ ఈ సిల్వర్ కప్ లో ఎంత మంది ఉన్నారో మన మన డైలీ మన కంపెనీ అండర్లో ఎన్ని ఐడియలు పెడుతుందో అందులో 200 పక్కన పెట్టేసి ఈ సిల్వర్ కప్ లో ఉండే వాళ్ళు పంచుతారు. ఓకే మంచిది. సెకండ్ సార్? సార్ సార్ వాళ్ళు వచ్చారు. సార్ జగన్నాథం గారు. హలో సార్ వాళ్ళు వచ్చారండి. సార్ సార్ సెకండ్ ఇది ఇప్పుడు సిల్వర్ అయింది. సెకండ్ గోల్డ్. గోల్డ్ కప్. దీని వల్ల లాభం ఏంటి సార్? ఇది 100 పేర్లు కట్ అయితే గోల్డ్ వస్తుంది. ఓకే సేమ్ ఇప్పుడు గోల్డ్ ఎలా ఉందో ఇందులో కూడా 100 పేర్లు కట్టవాలి. అందులో 25 అయితే ఇందులో 100 ఓకే అట్లా 75 పెరిగింది. ఓకే దీంట్లో ఎలాంటి లాభాలు ఉంటుంది మనకి? దీనికి ఏంటంటే ఒక గోల్డ్ కాయిన్ వస్తుంది. దాంతో పాటు గోల్డ్ కాయిన్ అంటే 24 క్యారెట్ ఇస్తారా లేకపోతే 916 వస్తారా సార్? 24 క్యారెట్ సార్. ఓకే మంచిది. అక్కడ దాంతో పాటు ఐడికి 100 రూపాయలు తోలు 200 తీసాం కదా సిల్వర్ లో, ఇందులో 100 రూపాయలు తీస్తారు. 100 రూపాయలు తీస్తాం. ప్రతి కంపెనీ పడే ప్రతి ఐడికి 100 రూపాయలు తీస్తారు మీరు సైడ్ పెడతారు. పెట్టేసి ఎంత మంది క్లబ్ లో ఉన్నారో అంతమందికి కూడా ఇస్తాం. గోల్డ్ కప్ లో ఎంత మంది ఉన్నారో అంతమందికి ఇస్తారు. అవునండి అవును. ఓకే సెకండ్ సార్ ఇంకేదైనా ఉందా దీంట్లో? అంతే సార్ దాని వెనక మాది. మూడోది ఏంటంటే ప్లాటినం క్లబ్. ప్లాటినం క్లబ్. ఓకే ఓకే. ఇది దీని బెనిఫిషియర్ ఏంటి సార్? సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. అది మూడో క్లబ్ ప్లాటినం క్లబ్ అండి. మూడో క్లబ్ ప్లాటినం. దీని బెనిఫిషియర్ ఏం చెప్పండి, చెప్తారా? దీనికి 250 ఇవ్వాలి సార్. 250 250 పేర్లు అవ్వాలి. 250 పేర్లు కట్టవ్వాలి మనకి. ఓకే కంపెనీకి 200 పేర్లు మనం ఇవ్వాలి, అదే విధంగా మన అండర్లో కూడా 250 పేర్లు ఉండాలి. అంటే జతలు. ఈ పేర్లు అంటే జతలు. జతలు ఉండాలి. ఉండిన తర్వాత దీని వల్ల మనకు లాభం ఏంటి సార్? దీనికి ఏంటంటే ఒక ల్యాప్టాప్ కిట్ వస్తుంది. ఓహో మంచిది. ల్యాప్టాప్ కిట్ వస్తుంది. ల్యాప్టాప్ తో పాటు ఐడికి 50 రూపాయలు సైన్ పెడతాం. ఆహా ప్రతి కంపెనీలు పడే ప్రతి ఐడికి 50 రూపాయలు మీరు సైన్ పెడతారు. సైన్ పెట్టేసి పంచుతాం. ఏంటంటే అన్ని క్లబ్లు కూడా అన్ని క్లబ్లు వస్తాయి. ఇప్పుడు ప్లాటినం లో ఉన్నారు ఇంకా సిల్వర్ క్లబ్ వస్తుంది, గోల్డ్ క్లబ్ వస్తుంది, ఇందులో కూడా వస్తుంది. మూడు ఇన్కమ్ లో వస్తాం ఆయనకి. అట్లయితే కష్టపడితే మనం శిఖరం చేరొచ్చు. చేరొచ్చు. దీనిలో 4 ఉన్నాయి అంతే కదా, మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా? 3 అయ్యాయి సార్. 4 మూడు అయ్యాయి. 4 డైమండ్. 1,000
వెయ్యి పేర్లు అయితే 1000 పేర్లు కట్ అయితే డైమండ్ అవుతుంది. ఓకే, 1000 పేర్లు కట్టాలంటే కంపెనీకి మనం 1000 జతలు ఇవ్వాలి, మన అండర్లో కూడా 1000 జతలు ఉండాలి, అంటే 2000 జతలు మనం కష్టపడి రిఫర్ చేయాలి. అవును. ఓకే, దీని వల్ల లాభం ఏంటి సార్? డైమండ్ కి 25 రూపీస్ చేస్తారు. డైమండ్ కి ఓ అట్లే తగ్గుతూ వస్తుంది, 100, 200, 200, 100, 50, ఇప్పుడు 50, 10 రూపాయలు ఎంత? ఫస్ట్ 200, తర్వాత 100, తర్వాత 50, తర్వాత 25, నాలుగోది. ఇది 25 తీస్తారు, కట్ చేస్తారు. అంటే దీనికి ఒక బండి గిఫ్ట్ వస్తుంది. బండి అంటే ఏం బండి సార్? ఏదో బండి అప్పుడు చెప్తాం, స్కూటర్ కానీ ఏదో ఒకటి. టూ వీలరా లేకపోతే ఇంక ఫోర్ వీలరా అంది అడుగుతున్నాం. టూ వీలర్ ఏదో ఒక బండి. ఓకే, ఏదో ఒక బండి పెట్టుకుంటాం టూ వీలర్ లో. ఓకే, నెక్స్ట్. దాంతో పాటు ఏంటంటే డబుల్ డైమండ్ 2500. ఓహో, మళ్ళా ఇంకొకటి డబుల్ డైమండ్ 2500. 2500 జతలు మనము కంపెనీకి ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ 25 రూపీస్ తీసి పంచుతాం. ఓ, సేమ్ 25 రూపీస్ సేమ్ తీసి పంచుతారు. కానీ కార్ వస్తుంది ఇక్కడ. ఓ, కార్ వస్తుంది ఇక్కడ. అంటే పలానా బ్రాండ్ కారే అనేది ఏమి లేదు. ఏం లేదు, 4000 వస్తుంది. కానీ ఇది నమ్మడానికి అన్ని బాగానే ఉంది, ఖచ్చితంగా చేస్తారా? 100% శాతం. ఎందుకంటే ఇప్పుడు మా లెక్కల ప్రకారం నేను ఇక్కడ ఎంటర్ చేసిన దాన్ని చూస్తే మాకు వచ్చే ఆదాయం కూడా కంపెనీకి కూడా మంచి ఆదాయం ఉంటుంది. అలాంటప్పుడు కంపెనీ అనేది కొన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ రాసుకున్నది బట్టి చూస్తే కంపెనీ కూడా ఆదాయం బాగానే ఉంది. అవును సార్, అవును. అలాంటప్పుడు మీరు కూడా మిమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వచ్చు మేము. తర్వాత నెక్స్ట్ క్రౌన్, సారీ చైర్మన్. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందా? చైర్మన్ క్లబ్. ఆహా, మొత్తం 6. అవును సార్, 5000 పేర్లు కట్ట అయితే చైర్మన్. ఓహో, ఈ చైర్మన్ కలిగే బెనిఫిట్ ఏంటి సార్? ఏంటంటే ఇలా ఇస్తాం. ఇలా అర్థం కాలేదు సార్? వెళ్ళ హౌస్. ఓహో, హౌస్ ఇస్తారు. హోమ్, డ్రీమ్ హోమ్ అనమాట. అంటే డ్రీమ్ హోమ్ అంటే హోమ్ ఇస్తారా లేకపోతే హోమ్ కట్టుకోవడానికి సొమ్ము ఇస్తారా, పైసలు ఇస్తారా? ఆ పైసలు కావాలంటే పైసలు ఇస్తాం, హోమ్ కావాలంటే అప్పుడు మన కంపెనీ డిసైడ్ చేస్తే రేట్ని బట్టి ఇస్తారు. ఖచ్చితంగా కష్టపడేవాడికి లైఫ్ సెటిల్ అవుతుంది, అది ముందు నుంచే కష్టపడేవాడికి ఇంకా బెటర్గా ఉంటుంది. దీనికి 100 రూపాయలు మళ్ళీ కమిషన్ పెంచాం ఇక్కడ. ఓహో, 100 రూపాయలు ఇప్పుడు కట్ చేస్తారు ప్రతి కంపెనీ పడే ప్రతి ఐడి నుంచి 100 రూపాయలు కట్ చేస్తారు. అంతే. లాస్ట్ ఇన్కమ్ 5, ఫ్రాంచైజ్ ఇన్కమ్. అది కూడా అమలు చేస్తున్నారా లేకపోతే లేట్ వస్తుందా? అమలు చేస్తానండి. 90000 ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి ఏంటంటే 3 పిన్ కోడ్ పరిధిలో పెడతాం అన్నమాట. 90000 పెట్టుబడి పెట్టేవాడికి 3 పిన్ కోడ్ పరిధిలో అంటే ఆ 3 పిన్ కోడ్ పరిధిలో ఎవరు జాయిన్ అయినా కూడా వాళ్ళకి 50000 ఇస్తాం. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ నేను అల్లూరు సీతారామ డిస్ట్రిక్ట్ లో నేను ఉన్నాను. మీరు ఉన్నారు అక్కడ ఎవరో కంపెనీకో లేదంటే శేఖర్ గారికో ఒక ఐడి కావాలని అడిగారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఫ్రాంచైజ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ వేస్తూ వాళ్ళు పిన్ ఇస్తే, వాళ్ళకి 3000 వేస్తూ వాళ్ళు పిన్ ఇస్తారు అన్నమాట. ఓకే, ఈ అల్లూరు సీతారామ డిస్ట్రిక్ట్ పక్కన చుట్టుపక్కల ఒక 2 డిస్ట్రిక్ట్లు కలిస్తే ఆ 2 డిస్ట్రిక్ట్లు మా ఆంధ్రలోనే వస్తుంది. వస్తుంది అంతే. అంటే రాష్ట్రంలో టీమ్ కాదు, ఓన్లీ పిన్ తీసుకోవడానికి. అంటే పిన్ తీసుకోవడానికి ఇక్కడ ఎవరు పిన్ బై చేసినా సరే 100 రూపాయలకు మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, 90000 పెట్టుబడి పెట్టే వారికి. అవును సార్, ఇందులో 90000 పెట్టవచ్చా లేకపోతే తక్కువ కూడా పెట్టుకోవచ్చా, 20000, 30000 ఇలా ఈ విధంగా? 90000 కాకుండా 60000 కూడా పెట్టుకోవచ్చు. అంటే దానికి 50 రూపాయలు ఇస్తారు. 60000 పెడితే 60000 పెడితే 50 రూపాయలు ఇస్తారు. అదే 30000 పెట్టామంటే 20 రూపాయలు ఇస్తారు. ఓకే 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 సార్. కంపెనీ డాక్యుమెంట్లు డీటెయిల్స్ అన్ని కూడా పీడిఎఫ్లు పెట్టారా? పెట్టొచ్చు కదా, మీరు పీడిఎఫ్ పంపారు చూశాను. కంపెనీ డాక్యుమెంట్స్ కూడా చాలా మంది అడుగుతారు, కంపెనీ రిజిస్టర్ అయి ఉందా, ఎక్కడి నుంచి ఉంది, ఏందనేసి. పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఓకే సార్, అట్లయితే ఈ ప్లాన్ అన్ని కూడా అమలు చేస్తే మనం ఖచ్చితంగా సంపాదించవచ్చు. అవును సార్, అవును. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.